ఎంత రోజా చెట్లు ఇవి? 60? హాయ్ హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ బిందు గోనా కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి ఒక రెండు నర్సరీస్ అయితే నేను మీకు చూపిస్తున్నానమాట. సో ఈ రెండు నర్సరీస్ వచ్చేసరికి నెల్లూరులో ఉన్న ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను చూపించే ఈ నర్సరీ వచ్చేసరికి కొండపాలెం గేట్ దగ్గర ఉండేది. సో ఇక్కడ అన్నీ కొన్ని ఫ్రూట్ వెరైటీస్ ఉన్నాయి. అలాగే ఎక్కువ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. ఫ్లవరింగ్ ప్లాంట్స్ కావచ్చు, అలాగే షో ప్లాంట్స్ కావచ్చు, ఇక్కడ ఎక్కువ ఉంటాయి. అలాగే ఎరువు, కోకోపీట్ కానీ, పర్లైట్ కానీ, సో ఇలా కూడా అన్నీ అయితే దొరుకుతాయి. అలాగే మనకి మట్టి కూడా దొరుకుతుందన్నమాట. బట్ ఆ ఫ్రూటింగ్ ప్లాంట్ మాత్రం కొన్ని వెరైటీస్ అనేది చాలా తక్కువ వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. బట్ షో ప్లాంట్స్ కావచ్చు, లేకపోతే ఫ్లవరింగ్ ప్లాంట్స్ కావచ్చు, ఇవి ఎక్కువ ఉంటాయన్నమాట ఈ కొండపాలెం గేట్ దగ్గర ఉన్న నర్సరీలో అయితే. ఇక్కడ నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ అయితే చాలా చెట్లు, అంటే ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ నేను ఇక్కడే తీసుకొని వెళ్ళినాటివి అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి, బెస్ట్ ప్రైస్లో అయితే ఉంటాయన్నమాట. సో చూస్తున్నారు కదా, సమ్మర్ సీజన్ అయితే వచ్చేసింది. రోజ్ ప్లాంట్స్ కావచ్చు, లేకపోతే హైబిస్కస్ ప్లాంట్స్ కావచ్చు, మంచిగా ఫ్లవరింగ్ అయితే వస్తుందన్నమాట ఈ సమ్మర్ సీజన్ మొత్తము. సో ఇక్కడ వచ్చేసరికి ప్రతి, అంటే ఆ ముందర స్టార్టింగ్లో చూపించాను కదా ఆ ఫ్లవర్ రోజ్ ప్లాంట్స్, సో అవన్నీ జస్ట్ 60 రూపీస్కే అనమాట. అలాగే 100 రూపీస్వి ఉన్నాయి, 120 ఉన్నాయన్నమాట. స్మాల్ లిటిల్ అయితే మాత్రము 120, 100, సో అలా ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ వచ్చేసరికి ప్లాంట్ పాట్స్ కూడా ఉంటాయన్నమాట, మనకి వేరియస్ సైజెస్లో అయితే మనకి ఇక్కడైతే అవైలబుల్లో ఉంటాయన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ క్రోటన్లో కూడా చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట. మెయిన్గా ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే మాత్రం ఇక్కడ చాలా బాగుంటాయన్నమాట, ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేటివి. సో ఇక్కడ ఈ ప్లాంట్ వచ్చేసరికి ఇది మనము బయట గార్డెన్స్లో, లేకపోతే సర్కిల్స్ దగ్గర, స్టాచ్యూస్ పెట్టున్న దగ్గర, సైడ్ ఫిల్లర్స్ గాను, సో అలా చూసుంటామన్నమాట. సో అది ఒక మంచి ఆర్నమెంటల్ ప్లాంట్ అన్నమాట. అది 120 చెప్పారు, లాస్ట్ 100కి ఇస్తానన్నారనమాట. సో చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి వాటర్ ప్లాంట్స్, అంటే లోటస్ కూడా ఉన్నాయన్నమాట. బట్ అవి అంత కండిషన్లో లేవు, బట్ అయితే ఫ్లవర్స్ మాత్రం బాగా వచ్చున్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి నేను మళ్ళీ ఇక్కడ నేను ఒక ప్లాంట్ అయితే తీసుకున్నాను, అది వచ్చేసరికి మధుమాలతి. సో ఈ ప్లాంటే అనమాట, ఇది మంచి ఆరెంజ్ జాస్మిన్ అంటారనమాట, చాలా మంచి స్మెల్ అయితే ఉంటుంది. సో నేను దీని ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఇస్తానన్నమాట. సో ఇక్కడ నేను జస్ట్ బ్యాంబూ అలాగే ఈ మధుమాలతి ప్లాంట్ని అయితే తీసుకున్నాను. దెన్ అక్కడ నుంచి ఇది నెక్స్ట్ నర్సరీ అనమాట. సో ఈ నర్సరీ వచ్చేసరికి చాలా చిన్నది, అయినా కానీ చాలా ఎక్కువ వెరైటీస్ అయితే ఉంటాయన్నమాట. సో నేను ఈ నర్సరీలో వచ్చేసరికి బేగం బహార్, అంటే మెలస్ట్రోమా అనే ప్లాంట్ని ఒకటి తీసుకున్నాను. అలాగే నేను బిఫోర్ వీడియోలో చూపించిన ప్లాంట్స్, ఆల్మోస్ట్ అన్ని ప్లాంట్స్ నేను ఈ నర్సరీలోనే తీసుకున్నానమాట. ఇక్కడ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కావచ్చు, డెకరేటివ్ ఐటమ్ ప్లాంట్స్ కావచ్చు, ఫ్రూటింగ్ ప్లాంట్స్ కావచ్చు, అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట. చూసేదానికి చాలా చిన్న నర్సరీగా కనిపిస్తుంది, బట్ ఇది వచ్చేసరికి పెద్దాస్పేటలు ఉంది కదా, పెద్దాస్పేటలకి క్వైట్ ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట. మనం రాజరాజేశ్వరి టెంపుల్ సైడ్ నుంచి కొంచెం ముందరికి వస్తేనే స్టార్టింగ్ వచ్చేది ఈ నర్సరీ వస్తుందన్నమాట. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ప్లాంట్స్ అయితే, అసలు ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, చాలా నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టున్నారు. ఇక్కడైతే పీస్ లిల్లీ అయితే విత్ ఫ్లవర్స్తో పాటు ఉన్నాయి, 250, 300, 350 ఆ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట. క్వైట్ ప్రైస్ మాత్రం తక్కువనే చెప్పచ్చు, బయట 400, 500 కూడా ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారా, ఇవన్నీ ఫ్రూటింగ్ ప్లాంట్స్ అన్నమాట. ఫ్రూట్ ప్లాంట్స్లో కూడా చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట, మంచిగా చాలా ఎక్కువ వెరైటీస్ ఉన్నాయన్నమాట. అటు సైడు ఫస్ట్ ఇప్పుడు చూపించిన రైట్ సైడ్ వచ్చేసరికి జీడిగింజ, అంటే ముంత మామిడి పండు, అలాగే స్వీట్ లైమ్, ఆరెంజెస్, ప్రమోగ్రానేట్, అలాగే లైము, మునగ చెట్లు, అంటే అవన్నీ కామనే. బట్ ఇంకా కూడా అంజీర్ ఉంది, ఫిగ్ ఉంది,
ఇలా చాలా అంటే చాలా వెరైటీస్ అండ్ గోవాలో కూడా 3-4 వెరైటీస్ ఉన్నాయన్నమాట. అలాగే క్యాక్టస్ డెజర్ట్ ప్లాంట్స్లో కూడా చాలా అంటే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. చాలా బాగుంటుంది నర్సరీ. ఒకసారి ఎవరైనా కానీ వెళ్ళకపోతే, సమ్మర్ సీజన్ కదా, ఆల్మోస్ట్ మనం ప్లాంట్స్ వేసేది ఈ సీజన్లోనే మంచిగా వేసుకుంటాము. ఫ్లవరింగ్ ప్లాంట్స్ కావచ్చు లేకపోతే ఫ్రూటింగ్ ప్లాంట్స్ కావచ్చు, వీళ్ళ దగ్గర మాత్రం చాలా అంటే చాలా బాగా మంచి ప్లాంట్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే వీళ్ళ దగ్గర మట్టి కూడా ఉంటుంది. సో ఆల్మోస్ట్ అన్ని నర్సరీస్లో మనకి మట్టి, కోకోపీట్ అలాగే కంపోస్ట్ అందరూ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్లాంటింగ్ పాట్స్ కూడా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ 12 inches or 14 inches పాట్ అయితే ఇక్కడ జస్ట్ 60 రూపీసే అనమాట. 60 రూపీస్ 50 రూపీస్ నుంచి కూడా పాట్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఒకసారి వెళ్ళి చెక్ చేసేసేయండి. దెన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా మంచిగా ప్లాంట్స్ కొనాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా ఉంటుందన్నమాట. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా, మరి ఎందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ క్లిక్ చేసేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా కానీ మీ దాకా నోటిఫికేషన్ వచ్చేసేస్తుంది అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బా బాయ్. సో ఈ ప్లాంటే అన్నమాట ముంత మామిడి చెట్టు. అలాగే కలేకాయి, ఇలా చాలా అంటే చాలా చెట్లు కూడా ఉన్నాయన్నమాట అక్కడ. ఒకసారి వెళ్ళి మీరే చూసేసేయండి. చాలా ఫ్రూటింగ్ ప్లాంట్స్ అయితే, చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. దెన్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.